సో మీకు ఇది కనిపిస్తుంది కదా. సో ఇదైతే ఒక తిరుమల కొండ. సో తిరుమల యొక్క ప్రత్యేకత, సో కొండ టోటల్ వచ్చి దేవుడి యొక్క ఫేస్ మాదిరి అయితే ఉంటుంది. సో కింద అయితే ఫోటో పెడతాను, సో చూడండి. సో అది ప్రత్యేకత చేసుకొని తిరుపతిలో డ్రాప్ చేసేసి, తిరుపతి డ్రాప్ హాస్పిటల్ అనమాట, అక్కడ రోడ్డు ఉంది. సో అది తిరిగితే మదన్ పల్లికి వెళ్ళిపోతాము. సో మన డీజే సాంగ్స్ పెట్టుకున్నాం అనుకుంటాను. సో డీజే సాంగ్స్ టోటల్ 10 లైన్ రోడ్ అనమాట. ఇది చాలా ఏడు దానికో ఏదో సంథింగ్ వల్ల పెట్టినారు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే 9 కిలోమీటర్ చిత్తూరు సిటీలోకి వెళ్తాము. సో రైట్ ఎత్తుకుంటే 4 కిలోమీటర్ కాణిపాకం అనమాట. సో ఇది ఈ బీచ్ కింద దిగి రైట్ ఎత్తుకుంటే కాణిపాకం. సో ఇది వచ్చి కొండ అనమాట. సో ఈ కొండ అనేది పగులు కొట్టేది. సో మనమైతే తిరుపతి ట్రిప్కి అయితే వెళ్తా ఉన్నాము. సో మనకు డీజిల్ కావాలి కాబట్టి, సో మనం ఎప్పుడు కొట్టించుకునే బొంగుకి అయితే వస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో నయారా. సో ఇది ఇంతకుముందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఉండింది. సో ఇప్పుడు దాన్ని ఇచ్చేసేసి అండ్ నయారా. సో ఇక్కడ నుంచి డీజిల్ ఫిల్ చేసుకొని, సో మనకి తిరుపతి పోయి ఆ డ్రాప్ చేసి వచ్చేది కాబట్టి, సో మనకి ఎంత అవుతుందో సో అంత అమౌంట్కి అయితే మనం డీజిల్ అయితే పట్టించుకుంటా ఉన్నాం అనమాట. సో మామూలుగా మన వెహికల్కి వచ్చి ఫుల్ ట్యాంక్ 4.5 వేలు అయితే పడుతుంది. సో 55 లీటర్లు అనమాట. సో మనం ఆంధ్ర కన్నా కర్ణాటక తక్కువ అనేసి అయితే వచ్చాం మనం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు గిరి కుదుకర ఛానల్. సో అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్. సో మనమైతే ఇప్పుడు తిరుపతి స్ట్రిప్ అయితే వెళ్తా ఉన్నాం అనమాట. సో ఇప్పుడే డీజిల్కి అయితే వచ్చాను. సో మనం ఎప్పుడు వస్తాం కదా ఆ బొంక అనమాట. సో అది రీసెంట్గా అయితే అది మామూలుగా ఈసార్ పెట్రోల్ బంక్ ఉండింది అది. సో అది వచ్చి ఇప్పుడు నయారా అయిపోయింది అనమాట. సో వాళ్ళు బొంకుని నేమ్ చేంజ్ చేసేసారు అనమాట. సో అది సో వేరే డీజిల్ అయితే మార్చేశారు. సో ఇప్పుడు మైలేజ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది అనమాట. అంటే ముందైతే కొంచెం కల్తీ తర టైప్ ఉండే. సో ఇప్పుడైతే బాగుంది. సో ఇది జిఎంఆర్ బంక్ అనమాట. సో మన కుప్పం రామ్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కుప్పం. సో ఈ వెహికల్ అనమాట అది. దాంతోనే అయితే ప్రచారం అయితే చేస్తారు. సో మనం డీజిల్ ఇప్పుడైతే వేసుకొని వచ్చి కర్ణాటక అనమాట. సో ఎందుకంటే మనకు ఆంధ్రాలో వచ్చిందన 98 ఎంతో ఉందన్నమాట మనకు తెలియదు. సో మనం ఎప్పుడు కర్ణాటకనే వేసుకుంటాం కాబట్టి మనకు తెలుసు. సో కర్ణాటకలో అయితే 87 రూపాయలు అయితే ఉందన్నమాట మనకి, సారీ 90 రూపాయలు ఉంది కర్ణాటకలో, 90 పైసలు అనమాట. సో 91 రూపాయలు అనుకోండి అక్కడ కర్ణాటకలో. సో మనకైతే ఒక లీటర్ పైన 10 రూపీస్ అనమాట. సో మనమైతే ఫుల్ ట్యాంక్ చేస్తాం కదా ప్రతి ట్రిప్కి. సో ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు సో మనకు దాదాపు ఒక 3-4 లీటర్స్ ఎక్స్ట్రా అయితే మనకైతే వస్తుంది. సో అది విషయము. సో మనమైతే ట్రిప్కి అయితే వెళ్ళిపోతాం. చలో సో మామూలుగా ఎప్పుడు రద్దీగా ఉండేవి కూడా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇంకా స్టార్ట్ అవుతాయి రద్దీంగ్లో ఏంలో, ఇంకా ట్రాఫిక్ అనేది జాస్తి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకైతే ఇడేమంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అట్లా ఇట్లా అట్లా ఏం లేదు కాకపోయినా. సో విచ్చలు విడిగా అయ్యంగుడి నుంచి ఆయంగుడి తిరగాలంటే అట్లే రోడ్లు మార్చాం. సో చాలా చిరాకు, లారీలు అంతా ఈ రోడ్లోనే వస్తాయి కాబట్టి సో పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. సో ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడికి వచ్చి మనం ముక్కొని పోతే అది మనకు సెంటిమెంట్ అనమాట. కా నిమ్మకాయలు ఉన్నాయి కా నిమ్మకాయలు. సో ట్రిప్కి వెళ్ళేటప్పుడు సో బండికి నిమ్మకాయలు పెట్టడం అయితే నాకు అలవాటు అనమాట. సో బండికి పెట్టుకుని బండిలో ఒక నిమ్మకాయ అయితే పెట్టుకోవాలి, అది నా సెంటిమెంట్. సో ఈ రోడ్లో ముందుకు పోవాలా, ఆ కనిపిస్తుంది బోర్డు. సో గోన్ మాకన్ పల్లి. సో గోన్ మాకన్ పల్లి 3.4 కిలోమీటర్ అనమాట. సో మనం 3.4 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ నుంచి మనం పికప్ చేసుకొని తిరుపతిలో డ్రాప్ చేసేసి, తిరుపతి డ్రాప్ హాస్పిటల్ అనమాట. సో ఏ హాస్పిటల్ అనేది మనకు ఇంకా తెలియదు. సో వాళ్ళు చెప్తే సో మనం వెళ్ళి ఆ డ్రాప్ చేసేసి రిటర్న్ అయిపోవడం అంతే. సో వెయిటింగ్ అంతా ఏం లేదు, రిటర్న్ వదిలేసి వస్తూ ఉండేది అంతే అనమాట. సో అది సో విలేజ్ కదా, సో కొంచెం రోడ్లు అయితే ఇదైంది. సో మెయిన్ రోడ్ నుంచి ఇట్లా తిరుక్కొని ఇలా అయితే రావాలి. చూస్తూనే ఉండండి,
లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అదోస్ బాయ్. సో సుస్వాగతం అనేది బోర్డు అయితే చూసారుగా, సో వెల్కమ్ కూడా చెప్తుంది. సో ఈ మధ్య రంగులు అయితే వేయనట్లున్నారు దీనికి. సో మామూలు వైట్ కలర్లో ఉండే రంగులు వేయన్నారు. ఓ ఎక్కువ సైడ్ అక్క బొండ్ వచ్చింది ఆ అడ్డ మీద. ఓ సారీ ఎక్కువ కాదు అన్నో, ఏ డ్రెస్ వేసుకునేసి ఎవరు అని కూడా తెలిసేలేదు. సో ట్రాఫిక్లో అయితే దోల తీరిపోతుంది, ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది. తిరుపతి అంటే తెలిసింది కదా, సో ట్రాఫిక్ అనమాట. సో ట్రాఫిక్ అయితే తక్కువైతేనే ఉంది, ఇప్పుడైతే అంత మరీ జాస్తి అయితే ఏం లేదు, ఎందుకంటే మూమెంట్ అయితే ఉంది. సో ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం కానీ వస్తే మాత్రం సో హాఫ్ హాఫ్ అవర్ పైన అయితే వెయిట్ చేయాలి. సో మన అదృష్టం ఏమంటే మనం వచ్చిన ప్రతిసారి ప్రతి సిగ్నల్ దగ్గర సో మనకైతే మనం వచ్చే టైం కరెక్ట్గా సిగ్నల్ అయితే పడలేదు. ఇప్పుడైతే దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము హైవేకి. సో ఇక్కడ నుంచి హైవే ఎక్కేసి సో మనం వెళ్ళిపోదామని. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని సో వెళ్ళాలన్నమాట. సో తిరుపతి మనకంతా బాగా టచ్ అయింది కాబట్టి సో మనమైతే మనకంతా బాగా ఇది ఉంది దీంతో. సో మనకు అన్ని ఏరియాలో మనకు దీంతో అయితే తెలుసు, అందుకు మనం వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి హైవే ఎక్కేసాం కదా, సో హైవే నుంచి ఎక్కేసి సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది కొండలు. సో ఆ కొండలు వచ్చి తిరుమల కొండలు అనమాట. సో తిరుమల అది. సో తిరుమల కొండలు వ్యూ అనేది ఎట్లుంటుందో సో దేవుని యొక్క ప్లేస్ మాదిరి అయితే ఉంటుంది అనమాట. సో ట్రిప్కి వచ్చిన వాళ్ళని అయితే అంతా దింపేశాను. సో ఎవరైతే బండ్లో లేదు, సో నేను ఒకడే అనమాట. సో ఇంకట్లో అది కాబట్టి సో నాకు ఇష్టమైన దేవుడు వెంకటరామ స్వామి. సో నాకు యాడ్ పైన ఏంద్ర ఇవో అనిపిస్తుంది, కానీ రావల్లా పోవల్లా అనిపించే ఊరైతే ఇదే అనమాట తిరుమల తిరుపతికి అయితే. సో నాకు ఎన్నిసార్లు వచ్చినా ఇదైతే సో రీసెంట్గా ఓపెన్ అయింది కదా, సో వకలమాత స్వామి టెంపుల్ అనమాట ఆవిడ. సో ముందరికి వచ్చేసాను, ఇక్కడ ఇంకా అయితే అంత అయితే కరెక్ట్గా అయితే కనపడలేదు కానీ సో మీకు అయితే ఫోటో అయితే పెడతాను నేను. సో స్క్రీన్ మీద ఫోటో అయితే వస్తుంది చూడండి. మనమైతే వదిలి తిరుపతి అయితే దాటి పోతూ ఉన్నాము. సో వచ్చేటప్పుడు వాళ్ళు ట్రిప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి స్లో వీడియో ఎట్లా రికార్డ్ చేయాలి అనుకుని అయితే రికార్డ్ అయితే చేయలేదన్నమాట. సో మీరు తిరుపతికి కన వస్తే సో ఇట్లా కాణిపాకం టెంపుల్ ఉంటుంది అనమాట. సో చిత్తూరు రోడ్లో సో మనం వెళ్తున్నాం కదా, సో ఆ రోడ్ని అయితే వచ్చి కాణిపాకం కూడా చూడండి, మంచిగా ఉంటుంది. అండ్ ఈ వ్యూ అయితే చూడండి, మీకైతే ఏం కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఆ కొండలు ఆ బ్యూటీనెస్ అనేది అయితే ఇక్కడికి వస్తేనే నాకు ఎక్కడో ఉత్తర అయితే ఉంటుంది అనమాట. సో మన ఫీలింగ్ అయితే హైలైట్గా అయితే ఉంటుంది. సో నాకు నచ్చింది అనమాట, నాకు ఇష్టం ఎన్నిసార్లు అన్నా రావడం అయితే ఇష్టం. సో అది సో కొండలో వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో ఈ పాటలు అయితే సౌండ్ తెచ్చేసామన్నమాట. సో వ్లాగ్ చేసేటప్పుడు ఆ పాటలు వచ్చి కాపరేట్ అంతా వస్తుంది ఎందుకని. సో అది సో కొండలు అయితే హైలెట్. సో ఇది వచ్చిందనా తిరుపతికి రింగ్ రోడ్ అని చెప్పచ్చు, ఎందుకంటే సిటీలోకి పోకుండా నేరుగా కాళేశ్వరి నుంచి ఇట్లా విజయవాడ ఇట్లా ఇంకా వచ్చేవంతా సో సిటీలోకి పోకుండా ఈ హైవే ఎక్కి వచ్చేస్తాయి అనమాట. సో దీని రింగ్ రోడ్ అనొచ్చు. సో అది సో ఇప్పుడు అది ఇదైతే ఎప్పుడో వేసినది, ఈ రోడ్ కూడా అంతా ప్యాచ్ల వరకు అయితే ప్యాచ్లు అంతా వేసినారు అక్కడక్కడ. సో పర్వాలేదు అయినా. సో ఇంకా మనం వెళ్దాము అక్కడన్నా మంచి నీరు చూసి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:57 అయితే ఉంది. మనం వచ్చి ఆడన్నా నిలిపి సో ఆడ కొంచెంసేపు అయితే రెస్ట్ ఇద్దాం మన కార్కి. సో నా కార్తో వచ్చింది కదా, సో కనిపిస్తుంది 177 కిలోమీటర్లు. సో అక్కడన్నా రెస్ట్ ఇద్దాం. ఓకే సో స్ట్రైట్ ఇక్కడికి వచ్చి గమనించుకుంటే స్ట్రైట్ వెళ్ళిపోతే మదన్పల్లికి వెళ్ళిపోతాము. సో మనం
అక్కడ ఒక రోడ్డు ఉంది. సో అది తిరిగి మదన్ పల్లికి వెళ్ళిపోతాము. సో మనం లెఫ్ట్ తిరిగి కాలేజ్ చిత్తూరుకి వచ్చి ఆడ బోర్డు కూడా ఉంటుంది. సో అదంతా వీడియో తీసానుకోండి, అవుతుందేమో అనుకుంటే అది వీడియో రికార్డ్ అయితే కలదు. సో మూడు లైన్లు అయితే కాబట్టి ఎమ్మని ఎంత కొట్టాలంటే అంత కొత్త అయితే స్లోగా అయితే పోవచ్చు మనం. సో ఇట్లా మనమే కాబట్టి ఇంకొక్కడే కాబట్టి ఇంక పాటలు పెట్టుకొని పోదాము. సో పాటలు అయితే డీజే సాంగ్స్ పెట్టుకున్నాం అనుకుంటాను. సో డీజే సాంగ్ పెట్టాలని ఫోన్ కనెక్ట్ చేయాలి. సో ఏమన్నా మంచి వ్యూ పాయింట్లు వస్తే అయితే రికార్డ్ చేసి చూపిస్తాను మంచి చూసేది. సో ఇక్కడ చిత్తూరు వరకు అయితే ఈ కొండలు అయితే చాలా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు అయితే ఏదో నదికి అయితే కెటారనమాట. సో ఈ ఒక్క మనం వెళ్తుండే త్రాడ్ లైన్. సో ఆ ఒక త్రాడు సిక్స్ లైన్ అయిపోయింది. సో సర్వీస్ రోడ్డు డబుల్ లైన్ అనమాట. సో టోటల్ టెన్ లైన్ల రోడ్ అనమాట. ఇది చాలా ఎడంగా ఉంది అండ్ చాలా ఈ కొండల మధ్యలో వేసారు ఇది. సో ముందైతే చాలా ఉండే ఈ తిరుపతికి రావాలంటేనే దాదాపు 3 అవర్లు పడుతూ ఉంటాడు. రాత్రి ఎక్కువ ఇది ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేవన్నమాట. సో టెంపుల్ పైన వచ్చేవాళ్ళు ఇట్లా. సో దాన్ని ఇంకా ఎక్కువ ఇది లేకుండా ఇప్పుడైతే చాలా హైవే రోడ్ అయితే ఉన్నారు. కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా హైవేలో రోడ్లు పోతూ ఉంటాయి, కొండలు పోతూ ఉంటాయి. కొండలు వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇదైతే మేము చాలాసార్లు వచ్చేది, మనమైతే ట్రిప్పుల్కి అయితే వస్తూనే ఉంటామన్నమాట. సో చాలా అంటే చాలాసార్లు అయితే వచ్చినాం ఈ రోడ్లలో. కాకపోతే సో మనమైతే యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాం కదా దీన్ని. సో మీకు కన్నా మా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి ట్రిప్పులు పోయేవంతా నేనైతే అప్లోడ్ చేస్తాను ఇలా తీసి. సో ముందరైతే వ్యూ అయితే అద్దరిపోయిందనమాట. సో చూడండి ఇలా కొండలు. సో ఇప్పుడు ఎలా ఉందో హైలైట్ మేఘాలు ఆ పొగ మాత్రం అయితే ఆ కొండను అయితే చుట్టుకోండి అనమాట. చుట్టూ ఉన్న కొండలు చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అక్కడక్కడ ఈ రోడ్డు దద్దం ఇవైతే పెట్టేయన్నారు అనమాట. సో ఏమో ఆ కొసు కట్ చేసేదానికో ఏదో సంథింగ్ వల్ల పెట్టినారు. ఎక్సలెంట్గా ఉంది అయితే రోడ్ మాత్రం. దీనికి టోల్ గట్టు గద్దంకి టోల్ ప్లాజా అనమాట. సో 90 రూపీస్ చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చేకి టోల్ ప్లాజా 90 రూపీస్. సో ఇది అందరికీ అయితే తెలుస్తుంది. సో హోటల్ కూడా ఎక్కువైతే ఉంటాయి రోడ్ పక్కన. కానీ దాంతో పోతే మాత్రం బిల్లు వాసిపోతుంది. సో బిల్స్ వచ్చిన 150 200 ఇట్లా అయితే అనమాట. సో మనకైతే డబ్బు ఉండే వరకు సెట్ అయిపోతే మనకంతా అంత సెట్ కావు కాబట్టి. సో అది కొంతైతే అక్కడి నుంచి వచ్చేసి దగ్గరగా తెలుస్తాయి. రోడ్డు చూస్తే దూరంగా అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా స్లోగా అయితే మనం పదాము. ఇంకా మంచి లొకేషన్స్ వచ్చేవైతే చూపిస్తాను. సో ఈ రోడ్డుకి టోల్ గేట్ అనమాట. సో ఇది వచ్చి గద్దంకి టోల్ ప్లాజా అనమాట. సో ఇది చిత్తూరు నుంచి తిరుపతి హైవే ఉంది కదా. సో హైవేకి సంబంధించిన టోల్ గేట్ ఇవి ఒకటే ఉంది అనమాట. సో ముందర కేఎస్ఆర్ వెహికల్ ఉంది. సో మంది కేఎస్ఆర్ కాబట్టి అది మంది అనుకోండి. సో జస్ట్ వన్. సో ఇది వచ్చి ఈ టోల్ గేట్లో 90 రూపాయలు ఎంతో కట్ అవుతుంది అనమాట కార్కి. సో కార్ని బట్టి. సో పర్వాలేదు, ఈ రోడ్డుకి టోల్ గేట్ తీసుకున్నా అంత పెద్ద ఇదైతే ఏం లేదు. ఎందుకంటే రోడ్డు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఈ రోడ్డు వచ్చిందన్న ఎంత బాగున్నా కూడా సో మన కంట్రోలింగ్లోనే మనం వెళ్తే అయితే బాగుంటుంది. సో నేను ఇందాక లేవ్లు వచ్చేసాను. సో 2 యాక్సిడెంట్లు అయితే జరిగాయి అనమాట. సో నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు లేదు. సో రిటర్న్లో వచ్చినప్పుడు అయితే యాక్సిడెంట్ జరిగింది. షిఫ్ట్ డిజైర్ డివైడర్ గుద్దేయింది అనమాట. సో ఎంత రోడ్ బాగున్నా సో మీ కెపాసిటీ ఎంత ఉందో అంతే వరకునే పోండా. సో బండి పోతుంది కదా అని ఎక్కువ తొక్కద్దండ. సో మీ యొక్క ప్రాణం అనేది తిరిగి రాదు. సో నీకోసం మీ ఇంట్లో వాళ్ళు అయితే ఎదురు చూస్తుంటారు. సో దాన్ని యొక్క గుర్తు పెట్టించుకొని మీరైతే బండ్లు తోలాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసి ఒక్కరు స్లోగా పైన నాకు చాలను. Thank you.
ముందరు కనిపిస్తుంది కొండను పగులు కొట్టి అయితే రోడ్డు అయితే వేసారనమాట. సో చాలా అయితే ఖర్చు పెట్టింటారు ఈ హైవే వేయడానికి. సో ఈ కొండి గుట్లంతా పగులు కొట్టేసి నీట్గా అయితే వేశారు. సో అక్కడ నుంచి రైట్ వెళ్తే 4 కిలోమీటర్లు కాన్పాకం ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఆ కొండకు అవతల లెఫ్ట్ వెళ్తే 9 కిలోమీటర్స్ చిత్తూరు ఉంటుంది. సో మనం చిత్తూరు దగ్గర దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి హైవే వస్తుంది అనమాట. సో ఈ 3rd లైన్ 6th లైన్ హైవే అయితే మనకి అటుకి ఎండ్ అయిపోతుంది. సో రైట్ తీసుకుంటే బెంగళూరు వెళ్తాము. సో లెఫ్ట్ తీసుకుంటే చిత్తూరు వెళ్తాము. అండ్ సో ఫైనల్ అయితే మనం వీకోట అయితే రీచ్ అయిపోయాము. సో ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంతవరకు మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.